సిఎం టీవీ ప్రేక్షకులకి నమస్కారాలు. మన ఛానల్ ద్వారా మనం ఇప్పటి వరకు కొన్ని స్కీములను మనం ప్రజలకు అందరికీ కూడా ప్రేక్షకులకు అందరూ కూడా పరిచయం చేయడం జరుగుతున్నది. అందులో మన ఊరు మన నాయకుడు ఒకటి, మన ఊరు మన పాట ఒకటి, అలాగే మన ఊరి వంటకాలు, అలాగే బంగారు బొమ్మ, మన ఊరి మన రైతు లాంటి ప్రోగ్రామ్స్ అన్నీ మనం చేసుకుంటూ జరగడం జరుగుతుంది. దాంట్లో ఇప్పటి వరకు కూడా చాలా వరకు ఈ యొక్క కోల్ కారిడార్లో ఉన్నటువంటి చాలామంది నాయకులను మనం తీసుకొచ్చుకొని మనం ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం, వాళ్ళ అభిప్రాయం తీసుకుంటూ మనం ముందు తీసుకెళ్తున్నాం. సో ఈరోజు మన స్టూడియోకు వచ్చేసిన యొక్క సిద్ధి రమేష్ యాదవ్ గారు, వారు గొల్లకుర్మ నవనిర్మాత సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మన స్టూడియోకు రావడం జరిగింది. వారికి స్వాగతం తెలియజేసుకుంటూ సార్, రమేష్ గారు నమస్కారం సార్. ఓకే, ఇప్పుడు మీరు ఈ గొల్లకుర్మ నవనిర్మాత సమితి ద్వారా మీరు మన స్టూడియోకి వచ్చేసి మీకు సంబంధించిన మీ కులానికి సంబంధించినటువంటి తర్వాత మీకు ప్రభుత్వంతో మీకున్న సంబంధాలు, తర్వాత మీరు చేసిన ఉద్యమాల గురించి మాట్లాడడానికి వచ్చినట్టు మరోసారి స్వాగతం తెలియజేసుకుంటూ, ముందుగా రమేష్ గారు మీ ఒకసారి మీ పరిచయం చేసుకోండి. మీరు ఎక్కడ జన్మించారు, తర్వాత మీకు మ్యారేజ్ అయిందా, పిల్లలు ఏం చదువుకున్నారు, పరిచయం చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం టాపిక్లోకి వచ్చేద్దాం. మనం నా పేరు సిద్ధి రమేష్ యాదవ్. నేను ఇంతకుముందు ఉమ్మడి ఆదిలాబాద్, అయితే ఇప్పుడు మంచిర్యాల జిల్లాలోని ఒక మారుమూల ప్రాంతం సోమన్పల్లి గ్రామంలో జన్మించడం జరిగింది. నా విద్య మొత్తం వచ్చేసి నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంఏ సోషియాలజీ కంప్లీట్ చేశాను. మ్యారేజ్ అయింది, పాప బాబు. సో ఎంఏ సోషియాలజీ కంప్లీట్ చేసుకున్నారు కదా మీరు, తర్వాత జాబ్ చేసుకోవాలని ఎందుకు మీ ఆలోచన రాలేదు మీకు? అంటే జాబు అని అంటే నాకు అంతకుముందుకే నేను కొంత అంటే మా ఊరు నేపథ్యం కానీ ఇదంతా కొంత డిస్టర్బ్ అయినాను, చాలా డిస్టర్బ్ అయింది. తర్వాత నేను జాబు కన్నా నేను నా సొంత శక్తి మీదనే నిలబడాలని చెప్పేసి ఆలోచనతోటి నేను వాస్తవంగా హార్డ్వేర్ కంప్యూటర్ హార్డ్వేర్ రంగంలో ఉంటుంది, అక్కడ జాబ్ చేసినాము. తర్వాత నేను మా ఊరికి రావడం జరిగింది. ఊరికి వస్తే నాకు మా ఊర్లో కొంత వివక్ష కనబడ్డది మా సొంత. ఏ టాపిక్లో, ఏ విషయం లోపల? ఏ విషయం అంటే ఇప్పటికి కూడా, ఈరోజు కూడా, స్టిల్ ఈరోజు కూడా మా ఊర్లోకి వెళ్తే వేరే ఏదైతే ఫార్వర్డ్ క్యాస్ట్లో వాళ్ళు ఉన్నారో, 60 సంవత్సరాల మా దాంట్లో 60 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ కులం 20 సంవత్సరాలు ఉన్న వాళ్ళు వస్తే లేచి నిలబడాల. ఈ సంస్కృతి నాకు నచ్చలేదు. ఈ వివక్షత ఏంది, ఎక్కడ ఉన్నాం? ఒక ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన కాలంలో కూడా ఇంకా ఇటువంటి వివక్షతను ఎదుర్కొంటున్నాం. ఈ వివక్షను రూపుమాపాలంటే ఏం చేయాలి, అసలు ఎందుకు ఇది కారణమైందనే దాని మీద కొంత స్టడీ చేసి దీన్ని మీద పనిచేయాలని చెప్పేసి అంటే సార్, ఇప్పుడు కుల వ్యవస్థలో ఉన్నటువంటి ఆచారాలు వాడుకలు తర్వాత అప్పుడు దాని ప్రకారం చూసుకొని మీరు ఈ టాపిక్ని చేంజ్ చేసుకున్నాం. చేంజ్ చేసుకున్నాం. ఓకే సార్, మీరు ఎంటర్ అయినప్పుడు ఉన్నటువంటి పొజిషన్లో, స్టార్టింగ్లో ఎంటర్ అయ్యి మీరు ఏ కార్యక్రమం టేకప్ చేశారు, క్యాస్ట్ ఫీల్ క్యాస్ట్ దీంట్లో వ్యవస్థ లోపల? అసలు టేకప్ చేసి దానికన్నా ముందుగా ఏంటంటే మా దాంట్లోకి వెళ్ళి ఒక అతను సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది. పోటీ చేస్తే అతన్ని నక్సలైట్లకు సంబంధాలు ఉన్నాయని చెప్పేసి అతని మీద కేసులు పెట్టించి అతన్ని జైలుకు పాలేసి. సో దాంట్లో మేము కొంచెం చెన్నూరు టౌన్లో ఉంటుంటే ఆడికి వస్తే అంత దాంట్లో కూడా మాకు సంబంధాలు ఉన్నాయన్నట్టుగా చేసిండు. చేసిన తర్వాత కూడా ఈ కమ్యూనిటీకి ఒక గాడ్ ఫాదర్ అంటూ లేడు. అంటే ఏదైనా జరిగితే కూడా ఎవరిని కలవాలి, ఎవరి దగ్గరకు పోవాలనేది కూడా లేదు. ఇప్పటికీ ఈరోజు వరకు కూడా ఈ కమ్యూనిటీలో అక్షరాస్యత శాతం చాలా తక్కువ, అంటే చదువుకున్న వాళ్ళ పర్సంటేజ్ చూసుకుంటే చాలా తక్కువగా ఉంది. సో దీన్ని కొంత అవేర్నెస్ చేయాలని చెప్పేసి ఆ మండల స్థాయిలో ఉండుకుంటా కొంత మండల స్థాయిలో పనిచేయడం జరిగింది. దాని తర్వాత దాన్ని నియోజకవర్గానికి, అదేవిధంగా జిల్లాకు, స్టేట్కు విస్తరింపజేయడం జరిగింది. ఓకే సార్, రమేష్ గారు, ఇప్పుడు కమ్యూనిటీ అంటుండే కదా, ఏ కమ్యూనిటీ కొరకు మీరు ఎక్కువ పోరాటం చేసుకుంటూ వచ్చాను? నేను గొల్లకుర్మ కమ్యూనిటీ కోసం చేసినాము. దాంతోపాటు ఇంకా అదర్ అక్కడ ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు కూడా, అంటే వేరే కమ్యూనిటీలో కూడా ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు కూడా అక్కడ కూడా వెళ్ళి దాని మీద కూడా మాట్లాడడం, దాని మీద కూడా చేయడం జరిగింది. సార్ ఓకే, ఇప్పుడు ఎంఏ సోషియాలజీ అంటే మీ సబ్జెక్టు సూటబుల్ దిస్ వర్క్ సోషియాలజీ మీన్స్ అది బాగుంటుంది. అంటే మీరు అప్పుడు ఏం స్టార్టింగ్లో మనం డిస్కస్ చేసుకుంటే ఏం డిస్కస్ చేస్తున్నాం అంటే 60 ఏళ్ళతోను 16 ఏళ్ళు 17 20 ఏళ్ళ ఉన్నట్టు పెద్ద కుల వాళ్ళు వేరే క్యాస్ట్ వాళ్ళు వచ్చేసి అన్నారు కదా, అదొక మీ గొల్లకుర్మ దాంట్లో ఉన్నాయా, మీ దానికి అన్ని కమిటీలు ఉన్నాయా? అన్ని దాంట్లో కూడా ఉన్నాయి. అంటే మీరు ఎక్కువ స్పందించినట్టు కమిషన్ ఏ కమిటీతో స్పందించారు ఎక్కువ? అన్ని కమిటీలో ఉన్నది. మేమేమంటున్నామంటే వాళ్ళకు కొంత ఈక్వల్గానే ఉన్నాం, అంటే ఎకనామికల్ విషయంలో కూడా కొంత ఈక్వల్గా ఉన్నప్పటికీ కూడా
ఇటువంటి వివక్షత ఏంది అని చెప్పేసి కొంత దీన్ని రూపుమాపాల మన వంతు కూడా ఏమన్నా చేయాలని చెప్పేసి చిన్నగా అనుకున్నాం. అది నా అంటే దాని సపోర్ట్ కానీ నేను వెళ్తున్న వేళ సపోర్ట్ దొరికి దీన్ని రాష్ట్ర స్థాయికి చేసి ఈ యూనివర్సిటీ స్థాయిలో అందరినీ ప్రొఫెసర్లను అందరం కలిసి కూర్చొని దీన్ని రూపకల్పన చేయడం జరిగింది. ఓకే సార్, ఇప్పుడు మీరు మీ కమిటీ తరఫున గొల్ల కుర్మ తరఫున మీరు తీసుకొచ్చింది కదా, ఈ గొల్ల కుర్మ తరఫున మీరు ఇంత ఇంత ఉండి రాష్ట్ర స్థాయికి ఎదిగారు మీరు కదా, ఈ ఎదగడానికి మీకు సూచనలు సలహాలు ఇచ్చి మీరు ఎవరిని మార్గదర్శకంగా ఎవరిని ఆదర్శంగా తీసుకొని ఈ పోరాటం చేసుకుంటూ వస్తున్నారు మీరు? ఆదర్శం అంటే సమస్యలే నాకు ఆదర్శమైంది. సమాజమే, సమాజము సమస్యలే ఆదర్శంగా నిలబడ్డాయి. ఇంకా ఆదర్శం అంటే దీనికి ఎవరు లేరు. నా ఇప్పుడు మా దాంట్లో చూసుకున్నట్లయితే ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూసుకున్నా కానీ సమాజం కోసం తన కుటుంబం తన పరిస్థితుల వరకే జీవించారు. ఇప్పటికి కూడా అట్లనే ఉంది. దాని నుంచి నేను ఒక లైన్ బయటికి వచ్చి పనిచేయడం జరుగుతుంది. అంటే ఈ కమిటీకి న్యాయం జరగాలని తెలుసు కేవలం మీ ఓ నాలెడ్జ్ తోటి వచ్చింది తప్ప మీకు ఎవరు ప్రోత్సాహం కానీ ఎవరిని మార్గదర్శకం పని చేసుకున్న తరుణంలో ప్రోత్సాహం వచ్చింది కానీ మొదలు ఏం లేదు. అంటే సమస్య అదే మాత్రమే ఉండేది. ఓకే ఓకే సార్, ఇప్పుడు గొల్ల కుర్మ అనే రెండింటిని కలిపేసి ఒకదానికి తీసుకొస్తుంది కదా, అసలు ఎవరు గొల్ల ఎవరు కుర్మ? అసలు ఈ గొల్ల కుర్మ అనేది ఇది లేదండి. ఇది ఎప్పటి నుంచి వచ్చిందంటే 1970 తర్వాత నుంచి వెళ్ళి ఇది గొల్ల కుర్మ అనేది వచ్చింది. వాస్తవంగా ఇవన్నీ ఒకటే. మీరు ఏమంటున్నారంటే ఓన్లీ గొల్ల కుర్మ మీకు తెలిసిన ఈ రెండు గురించి మనం మాట్లాడుతున్నాం కానీ ఇలా గంగిరెద్దుల వాళ్ళు ఉన్నారు కదా, ఈ గంగిరెద్దుల వాళ్ళు కూడా దీంట్లో ఒక శాఖ. ఇవి కులము అని అంటున్నారు కానీ ఇది కులం కాదు. కులం ఒక కమ్యూనిటీలో ఉన్న ఒక కులంలో ఉన్న ఒక శాఖ తప్ప ఇది సపరేట్ కాదు. ఇలా గంగిరెద్దులలో ఇక్కడ మీరు ఇక్కడ గోదావరిఖానిలో చూసుకున్నట్లయితే రాజనలు కూడా ఉన్నారు. ఈ రాజనలు కూడా గొల్ల వాళ్ళు, గొల్ల కుర్మలకి అంటే ఒకటే జాతి. ఒకటే జాతిని ఏం చేసినంటే 1968లో అనంతరామన్ కమిషన్ వేసారు. అనంతరామన్ కమిషన్ వేసిన తర్వాత ఆ కమిషన్ పేజ్ చేసుకొని 1970లో దీన్ని మొత్తం విభజించారు. అంటే కొంతమంది బీసీఏలో పెట్టారు, రాజనల్లు వాళ్ళంతా బీసీఏలో పెట్టారు. ఇప్పుడు గంగిరెద్దులలో బీసీబీలో ఉన్నారు, ఇలా కుర్మలు బీసీబీలో ఉన్నారు, గొల్లలు డీలో పెట్టారు. అంటే రిజర్వేషన్ పరంగా విడదీశారు, కాకపోతే అంతా ఒకటే ఒకటే సంస్కృతి. గదే పశువుల కాపరించలే వచ్చినాం. అన్ని పశువులు కాసుకుంటే వాళ్ళు గోవుల కాసిళ్ళు, వాళ్ళు బర్రెల కాసిళ్ళు, ఒకరు గొర్రెల కాసిళ్ళు కానీ తప్ప సంస్కృతి అంతా ఒకటే సంస్కృతి. కాకపోతే ఇది విభిన్న అంటే రిజర్వేషన్ పరంగా మాత్రమే విభజించడం జరిగింది. అంటే ఇప్పుడు మరి ఈ మన గొర్రెల వాళ్ళ వృత్తి ఏమన్నారు మీరు? తేడా ఎట్లా వచ్చిందంటే ఆ కమిషన్ రిపోర్ట్ ఇది అలా వాస్తవంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఇది బలమైన కమ్యూనిటీ, ఇది ఇది హైయెస్ట్ పాపులేషన్ ఉన్న కమ్యూనిటీ కాబట్టి దీన్ని విడదీయాలనే ఒక కుట్రతోటే రెండు వర్గాలు మూడు వర్గాలుగా కాదు, ఇంకా చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్లో కూడా ఈ కుర్మలను మాదారి కుర్మ మాదాసి కుర్మ అని చెప్పేసి అలా ఎస్సీల దాంట్లో కూడా పొందుపరచులు. ఇప్పుడు ఆ సర్టిఫికెట్ కూడా అక్కడ ఇవ్వడం లేదు. ఎవరికి ఇంత మీ ఈ కులం పైన వివక్షత అనేది, ఇలా డివైడ్ చేసిన ఆలోచన ఎవరికి వచ్చింది, ఎందుకు వచ్చింది అది? ఇక ఎవరికి అంటే ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని పరిపాలించేది ఎవరు అనేది అంటే ఈ బ్రాహ్మణ వ్యవస్థనే పరిపాలిస్తుంది. ఆ వ్యవస్థనే ఈరోజు ఇన్ని శాఖలు కులాలు గోత్రాలు ఇవన్నీ పుట్టించింది మనం కాదు, వాళ్ళు పుట్టించిండ్రు. దాన్ని ఇంకా కంటిన్యూషన్ అవుతుంది ఈ వివక్షత ఇట్లనే ఉంది. దీనికన్నా మేమేంటంటే ఈ నవనిర్మాణ సంస్థ ఏంటంటే మాకు గతంలో అంటే 1955 అంటే రిజర్వేషన్ అనేది 1955 నుంచి వెళ్ళి 70 వరకు ఎస్ఎన్టీ అనే రిజర్వేషన్ ఉంది. ఈ అందరికి ఒకటే దాంట్లో ఉంటుంది. ఆ ఒక్క దాంట్లో ఉన్న దాన్ని విడదీసి 1955 నుంచి వెళ్ళి 1970 వరకు ఈ రిజర్వేషన్ అమల్లో ఉండేది. అమల్లో ఉన్నదాన్ని ఏదైతే అనంతరామన్ కమిషన్ వేసిందో ఆ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా దీన్ని తీసేసి పీసీఏలుగా బీలుగా డీగా ఇంకా ఎస్సీలుగా ఇంకా ఎస్టీలలో కూడా కొంతమందిని కలిపిలు. కానీ ఇప్పుడు వాళ్ళు ఎవరు లేరు. ఎస్సీ సర్టిఫికేట్ మాత్రం మహబూబ్ నగర్ ప్రాంతంలో అప్పుడు ఇచ్చారు కానీ ఇప్పుడు ఇవ్వట్లేదు. అనంతరామన్ కమిషన్ కంటే ముందు ఒక గొల్ల అనేది అంతే, ఈ డివైడ్స్ రాలేదు. ఆ డివైడ్స్ లేదు. సో ఇప్పుడు మరి మీరు దేని కొరకు పోరాటం చేస్తున్నారు? ఇప్పుడు మీరు ఈ అందరినీ ఒకటే అంటే 1970కి ముందు ఏదైతే ఉందో అదే రిజర్వేషన్ను మళ్ళీ అమలు చేయాలని చెప్పేసి
ఈ గొల్లకూర్మ నవనిర్మాణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్తున్నామండి. ఇప్పుడు ఎస్ఎన్టీ, ఎస్ఎన్టీ అంటే సెమీ నొమాడిక్ ట్రైబ్ సార్. ఓకే, సెమీ సెమీ నొమాడిక్ మీన్స్ అర్ధ సంచార జాతులు, అంటే 6 నెలలు ఊర్లో ఉండుకుంటా 6 నెలలు అంటే వలసపోతాడు. అంటే ఈ గాసం ఎప్పుడు ఇంతకుముందు అంటే ఇప్పుడు 2 పంటలు పడుతున్నాయి, ఇంతకుముందు ఒకటే పంట ఉండేది, ఒక పంటనే ఉండేది. కాబట్టి ఈ పంటలు వేసిన టైంలో ఈ గొర్రెలను పట్టుకొని ఊరవతలకు అంటే వేరే ప్రాంతాలకు వెళ్ళి ఏదైతే గడ్డి గాసం ఉంటుందో అక్కడికి వెళ్ళి మేపుకొని మళ్ళీ ఈ పొలాలు కోసిన తర్వాత ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు 2 పంటలు వేసింది కాబట్టి మొత్తం వీళ్ళ జీవనం మొత్తం ఊరు అవతలనే బయటనే జీవించాల్సిన పరిస్థితి ఇలా ఉంది ఇప్పుడు. ఒకసారి ఇప్పుడు అనంతరం కమిషన్ వచ్చేసింది, తర్వాత డివైడెడ్ పాలసీ వచ్చేసినాయి కదా, ఇప్పుడు మళ్ళీ మీరు ఎస్ఎన్టీ అని ఏర్పాటు చేసుకొని గతంలో ఉండే దాని ప్రకారమే కావాలని మీరు డిస్కస్ చేస్తున్నారు అని చేస్తున్నారు కదా, ఇప్పుడు ఈ దీంట్లో ఎంతవరకు మీరు సక్సెస్ కాగలుగుతున్నారు సార్? ఇది ఎంతవరకు సక్సెస్ అంటే ఇలా ప్రభుత్వాలు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 3 నుంచి 4 సంవత్సరాలు వచ్చింది. వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా గొల్లకుర్మల గురించి ఆలోచన ఇవ్వలేదు. ఏదైతే మేము జనవరి 29, 2017 నాడు హైదరాబాద్లో ఒక ఇందిరా పార్క్లో ఒక మహాధర్ణ కార్యక్రమాన్ని పిలుపునియడం జరిగింది. ఆ మహాధర్ణ కార్యక్రమం ఏంటంటే ఈ రిజర్వేషన్ కావాలని చెప్పేసి మేము రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం తిరుగుకుంటూ ప్రతి మండలానికి మండలము మా ఏదైతే శక్తి ఉందో ఆ శక్తి మేరకు అన్ని మండలాల్లో పర్యటించి అక్కడ నుంచి వెళ్ళి ఈ రిజర్వేషన్ను అంతకుముందు ఉన్నది అనేది అంటే ఉన్నదని కూడా తెలియదు ఎవరికి కూడా. ఎందుకు తెలియదు అంటే చదువుకోలేదు, ఎవరు చదువుకోలేదు. చదువుకున్నా కానీ వాళ్ళ చదువు అక్కడి వరకు అంటే ఉద్యోగము చదువు ఉద్యోగం వరకు అంతవరకు మాత్రమే ఉంది కానీ దాని పరిమితి మించి కూడా ఎప్పుడు ఆలోచన వేయలేదు. సరే మా దాంట్లో చేసిన ప్రొఫెసర్లు వాళ్ళంతా ఉన్నారు, వాళ్ళందరి నుంచి వెళ్ళి మొత్తం దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్ళి హైదరాబాద్లో ఒక మహాధర్ణ కార్యక్రమాన్ని పిలుపునిచ్చడం. ఈ మహాధర్ణ కార్యక్రమం ద్వారా అన్ని రాజకీయ పార్టీలకు కూడా రిప్రజెంటేషన్ చేసినాం, అన్ని రాజకీయ పార్టీలను కూడా ఇన్వైట్ చేసినాం ఆ ధర్నాకి. చేసిన తర్వాత ఆ పార్టీలు కూడా ఏం చేసినాయంటే దాన్ని మేము మా హైకమాండ్ తోటి మాట్లాడతాము, దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి ఆ సభా వేదిక ద్వారా తెలపడం జరిగింది. దానికి ఢిల్లీ నుంచి వెళ్ళి కూడా రాజీవ్ గాంధీ ట్రస్ట్ ఫౌండేషన్ చైర్పర్సన్ సోనియా గాంధీకి చీఫ్ అడ్వైజర్ డాక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ మదన్ మోహన్ గారు కూడా రావడం జరిగింది. ఇట్లా ప్రొఫెసర్లు అన్ని యూనివర్సిటీల ప్రొఫెసర్లను కూడా తీసుకొచ్చి మాట్లాడించడం జరిగింది. దాని తర్వాత ఈ అంశం ప్రజలలోకి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే మేము జనవరి 29 పెడితే ఫిబ్రవరి 4 నాడు గొర్రెల పథకాన్ని ప్రవేశపెట్టింది. అంటే దాదాపుగా ఒక 6,000 మందితోటి మహాధారణ కార్యక్రమాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయాలి. మొట్టమొదటిసారిగా ఈ కమ్యూనిటీ నుంచి వెళ్ళి ఇందిరా పార్క్లో ఒక రిజర్వేషన్ కావాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా అక్కడ చేయడం జరిగింది. స్వచ్ఛందంగా ఒక 6,000 మంది మా వాళ్ళు అక్కడికి వచ్చి ఆ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దాని అనంతరమే ఈ స్కీమ్ను ప్రవేశపెట్టడం జరిగింది. సబ్సిడీ గొర్రెలు అయితే సార్, ఇప్పుడు సబ్సిడీ గొర్రెల పథకం అనేది ఈ క్యాస్ట్లో ఉండేటువంటి వాళ్ళ కుల వృత్తి గొర్రెలను మేపుకుంటూ బతకడం కొరకు అనేటువంటి యొక్క లక్ష్యంతో తెలంగాణ టీఆర్ఎస్ కేసీఆర్ గారు చేయడం జరిగింది కదా, దాని మీద ఇప్పుడు సబ్సిడీ గొర్రెలు చాలా వరకు ఇస్తున్నారు. ఈ ఇస్తున్నట్టు యొక్క గొర్రెలను మళ్ళీ వాటిని ఈ తీసుకున్నట్టు యొక్క లబ్ధిదారు ఎవరైతే ఉన్నారో దాన్ని వినియోగించుకోకుండా ఉపయోగించుకోకుండా దాంతో జీవితం కొనసాగించుకోవాలనుకోకుండా వాటిని అమ్మేస్తున్నారు కదా, ఈ సబ్ మరి ఈ పథకాన్ని ఎట్లా వాళ్ళు నీరుగా వచ్చినట్టే కదా, దాని గురించి ఎందుకు మరి ఫైట్ చేయాల్సి వచ్చింది? వాస్తవం కదా సార్, ఈ అంటే ఈ పథకాలని సద్వినియోగం చేసుకోవడం విద్యవినియోగం చేసుకోవడం ఒక విషయం పక్కకు పెడితే ఇలా ఈ పథకాన్ని ఎందుకు తీసుకొచ్చిళ్ళు? ఇలా మేము 100 ఏళ్ళ నుంచి వెళ్ళి ఈ గొర్రెలు కాసుకుంటేనే ఈ పశువులు కాసుకుంటేనే బ్రతుకుతున్నాం. మేము ఏ గవర్నమెంట్ కూడా ఇప్పటి వరకు కూడా ఏ గవర్నమెంట్ కూడా మాకు గొర్రెలు కావాలని చెప్పేసి అడిగిన సందర్భాలు లేవు, ఆ దాఖలాలు లేవు. ఏం అడిగినాం మా గతంలో ఉన్న రిజర్వేషన్ కావాలని చెప్పేసి అడిగితే ఇలా ప్రభుత్వం ఇది ఇచ్చింది. సరే ఇచ్చింది ఇస్తే మేమే 32,000 రూపాయలు కట్టాలి, దాన్ని మళ్ళీ తీసుకోవడానికి ఒక 5,000-10,000 ఖర్చు అవుతుంది, మొత్తం 40,000 రూపాయలు మేము కడితే ఆ ఒక్కరి నుంచి వెళ్ళి ట్రాన్స్పోర్ట్లు వస్తే దాంట్లో 21 గొర్రెలు అంటే అలా 15 కొంచెం ఒక తీరి వస్తున్నాయి, ఇంకో 4-5 చిన్నవి వస్తున్నది, అలా రోగాల బారిన పడ్డాయి వస్తున్నాయి, అవి రాగానే చచ్చిపోతున్నాయి. అంటే ఈ 3-4 చచ్చిపోతే వాళ్ళు ఉన్నాయి 15 అయితే ఈ 15 గొర్రెలు కాసుకుంటే
కూలి పడుతుందా సార్? ఇలా కూలి పడే పరిస్థితి లేదు. మరి కూలి పడినప్పుడు దాన్ని ఉంచుకోవాలా సాదుకోవాలా? ఓకే, అంటే సాదుకునే ఉంచుకునే పరిస్థితిలో లేరు ఎవరు కూడా. అంటే 21 గొర్రెలు పట్టుకొని 21 కాదు సార్, 100 150 గొర్రెలు కాస్తే కూడా జీతం పడదు. 100 గొర్రెలు తక్కువ ఉంటే కూడా జీతం పడని పరిస్థితి ఉంది. అట్లాంటిది 21 గొర్రెలు పట్టుకొని కాసుకోమనంటే దీన్ని ఎట్లా కాసుకోవాలి, ఎట్లా ఈ పథకాన్ని వినియోగించుకోవాలి? ఓకే సార్, ఇప్పుడు మీరు ఇప్పుడు మనకి తెలంగాణలో సామెత ఉంది, లేనంత కంటే గుడ్డెత్తనాయం అనేది ఒకటి సామెత మనకు ఉన్నది. గత ప్రభుత్వాలు అసలు ఏలేదు, పట్టించుకోలేదు, ఏం చేయలేదు. ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క ప్రభుత్వం వచ్చేసి ఈ ఇస్తాను ఇచ్చిన అన్నప్పుడు అది ఒకటైనా రెండైనా పదైనా నాలుగైనా ఏదైనా కూడా దాన్ని పోషించుకుంటూ దీనివల్ల మాకు ఇన్ని గొర్రెలు ఇవ్వడం వల్ల మాకు ఏం న్యాయం జరుగుతలేదు, ఇంకింత ఇవ్వాలని అడగాలి తప్ప అది మొత్తానికే తీసుకొచ్చి అమ్ముకోవాలి లబ్ధి పొందడం ఎంత కరెక్ట్? అది అందరూ అమ్ముకోవడం అమ్ముకోలేదు, కాసుకునే వాళ్ళు కాసుకుంటున్నారు, అమ్ముకునే వాళ్ళు అమ్ముతున్నారు. కానీ దానివల్ల ఏమైంది, ఇప్పుడు ఈ గొర్రెలు ఇచ్చిండు ఓకే, మరి బట్ మేపుకోవడానికి స్థలాలు కూడా ఇవ్వాలి కదా, స్థలాలు ఉండాలి కదా. ఒకటి ఇప్పుడు ఇలా రియల్ ఎస్టేట్ పేరు మీద మొత్తం ఇలా భూములన్నీ అన్యాక్రాంతం అయిపోయినాయి. ఇలా వాటిని పశువులు మేసుకునే మేసేటందుకు కనీసం ఊళ్ళలో కూడా ఎక్కడ కూడా జరగలేదు. మొత్తం ఇక్కడ పత్తి వచ్చింది, ఇలా అసైన్డ్ ల్యాండ్లు కూడా పట్టాలు వచ్చినాయి, ఇలా మొత్తం భూములన్నీ ఇలా సాగులోకి వచ్చినాయి, సాగు చేస్తున్నారు. ఇలా అడవులకు పోతేనేమో హరితహారం పేరు మీద అడవులకు రానియట్లేదు, ఇలా ఊర్లో ఇక్కడ చూస్తున్నేమో కాసే పరిస్థితులు లేదు. మరి ఎట్లా ఇంత పరిస్థితులలో ఇలా ఎట్లా గొర్రెలు కాసుకోవాలి, ఎట్లా బతకాలి? ఇచ్చినాం, మరి ఇచ్చిన దాన్ని దీన్ని కాసుకోవాలంటే ఎట్లా బతకాలి? ఇలా ఎన్నో అవమానాలు, ఇలా గొర్రెల కుర్మలు గొర్రెలు కాసుకుంటే చాలా అవమానాలు పడుతున్నారు. అటు అడిగి పోతే ఫారెస్ట్ అధికారులు పడుతున్నారు, చాలా కేసులు చాలా మీరు జరుగుతున్నాయి, పేపర్లో మీడియాలలో చూస్తూనే ఉన్నాం. అడవికి పోతే ఫారెస్ట్ అధికారులు కొట్టిరు, కొడితే అక్కడికి పోయి కాళ్ళు ఇరివేదంగా కొట్టిరు. చెన్నూరు మండలంలో ఉత్కలపల్లె గ్రామంలో ఒక ముస్లిం బుద్ధున్నాన్ని కూడా చూడకుండా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కొట్టడం జరిగింది, కాళ్ళు ఇరిగినాయి అతనికి. ఇలా ఊర్లలోకి పోతేనేమో ఏదైతే పొలాలు వేసినాయని అవి దండగలు కట్టించుకుంటా మొత్తం వాళ్ళను ఆ దండగలు వేస్తున్నారు. అంటే ఈ గొర్రెల కన్నా ఎక్కువ వాళ్ళకి ఇదే జరుగుతుంది. మరి ఇటువంటి పరిస్థితులలో గొర్రెలను ఎట్లా కాసుకోవాలి? కాబట్టి ఈ ఇంత కష్టాలు ఉన్నాయి, ఈ కష్టాల గురించి తెలుసుకుంటలేరు కాబట్టి అమ్ముకుంటున్నారు అని చెప్పేసి అమ్ముతున్నాయి. కేసులు కూడా ఇలా చూసుకున్నట్లయితే ఇలా గొర్రెల మిల్లు అని చెప్పేసి కేసులు కూడా పెట్టడం జరిగింది. మరి ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ లోన్స్ వేరే వాళ్ళు తీసుకొని అమ్ముకుంటే కూడా ఏ కేసు లేదు. కేవలం అమాయకమైన గొర్రెల కుర్మలు, ఒక 21 గొర్రెలు వచ్చి అవి 4-5 చచ్చిపోతే వాటిని కాపాడుకునే పరిస్థితి లేక అమ్ముకుంటే వాళ్ళ మీద కేసులు, నాన్ బెయిల్ కేసులు పెట్టడం జరిగింది. సిద్దిపేటలో పెట్టిండ్రు, చాలా కేసులు కూడా జరిగినాయి. అక్కడ కూడా పోయి మాట్లాడినాం, ఆడ కూడా ఈ విషయాన్ని కష్టాలు నష్టాలను కూడా మేము రిప్రజెంటేషన్ చేసినాం. వాళ్ళ సార్ ఇప్పుడు మరి ఇట్లాంటి ఈ స్కీమ్ వల్ల, ఈ పథకం వల్ల, గొర్రెల నుంచి పథకం వల్ల ఇంత మాకు ఇబ్బంది కలుగుతుందని అంటే రిప్రజెంటేషన్ మీరు ప్రభుత్వానికి ఏమైనా ఇచ్చిండ్రు? ఇచ్చినాం. ఇంత స్పందన ఏమొచ్చింది? ఏం లేదు స్పందన. ఈ ప్రభుత్వాలు ఏది మమ్మల్ని ఇలా గొల్ల కుర్మాలను ఇక మిగతా కమ్యూనిటీలను ఏదైనా కానీ ఓట్ బ్యాంక్గానే చూస్తుంది తప్ప వీళ్ళ వాస్తవ పరిస్థితులు ఏది ఎట్లా ఉన్నది అనే దాని మీద కూడా ఏం ఆలోచన చేయట్లేదు. వాళ్ళు నెక్స్ట్ మళ్ళా అధికారంగా ఎట్లా చేసుకోవాలి, ఇంకేం పథకాలను ప్రవేశపెట్టాలి అనే దాని మీద ఉన్నారు తప్ప, ఈ తైలాలను ఇచ్చి వాళ్ళు మళ్ళా ప్రభుత్వం తీసుకుందామని ఉన్నారు తప్ప వాస్తవంగా ఈ కష్టాల గురించి మాట్లాడే పరిస్థితులు లేరు. అంటే సార్ మరి ఇప్పటికి కూడా మీ మన ఈ గొల్లకొర్మ క్యాస్ట్ నుంచి కూడా కొంతమంది నాయకులు ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత ఇంద్రుడు చంద్రుడు వర్ణుడు దేవుడు అని చెప్పేసి క్షీరాభిషేకాలు అని అది వని ఇవని ఇవని చేసుకుంటూ వస్తున్నారు కదా, మరి వాళ్ళ అభిప్రాయంతో మీరు ఏకీపిస్తారా ఏకీపించారా? అంటే ఇప్పుడు ఇప్పుడు మీకు తెలియదు ఏం కాదు, తలసాని శ్రీనివాస గారే మా మినిస్టర్, మనందరి మినిస్టర్, మా కూడా మినిస్టర్. అయితే ఆయన ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆయనకు మినిస్టర్ లేనప్పుడు ఏం మాట్లాడారు, ఇలా ఒక మినిస్టర్ అయ్యాగానే ఏం మాట్లాడారో మనం చూసినాం. అంటే వీళ్ళకు పదవులు ఇస్తే ఇంద్రుడు చంద్రుడు అవుతాడు, సరే పథకం ఇచ్చిండు ఈయన పదవి తీసేసి పక్కకు పెట్టమన్న ఇంద్రుడు చంద్రుడు అంటారా వీళ్ళు? వీళ్ళు ఇంద్రుడు చంద్రుడు మాకు కాదు వాళ్ళకు. ఏదైతే వాళ్ళకు మంత్రి పదవులు ఇస్తారో రాజ్యసభ ఇస్తా అంటే ఎమ్మెల్సీ ఇస్తా అంటే వాళ్ళకి ఇంద్రుడు అవుతాడు చంద్రుడు అవుతాడు. కానీ ఇక్కడ మాకు ఇంద్రుడు చంద్రుడు కావాలంటే మా గతంలో ఏదైతే రిజర్వేషన్ ఉందో అది కనుక అమలు చేస్తే మాకు ఇంద్రుడు అవుతాడు చంద్రుడు అవుతాడు.
ఓకే సార్, మన రమేష్ గారు మీ ఒపీనియన్ ప్రకారం ఏంటంటే 1955 కంటే ముందున్నటువంటి 55-70 మధ్యలో దాన్ని తీసుకురమ్మండి కదా, మరి దాని కొరకు ఒక తెలంగాణ చేస్తే కాదు కదా, టోటల్ 31 స్టేట్లలో చేయాల్సిన అవసరం ఉంటుంది కదా, అది చేస్తున్నాం మీ క్యాస్ట్ వాళ్ళు సార్. ఇది ఆల్రెడీ మహారాష్ట్రలో ఇప్పటికీ ఇంప్లిమెంటేషన్ ఉంది. ఓకే, ఇది తెలంగాణ అంటే ఇది ఇదైతే ఆంధ్రప్రదేశ్లో అంతకు ముందే ఉంది. అంటే ఇది కొత్తగా అడుగుతానేమో, కొత్తగా ఉన్నది అని చెప్పేసి అడుగుతానేమో, ఆడ చేస్తున్నారా లేదా అని చెప్పచ్చు. మరి ఇక్కడ ఉంది ఏ బేస్లో ఆ రిజర్వేషన్ తీసేసిలో కూడా అడగాల్సిన ఇది కూడా మాకు ఉంది కదా. రిజర్వేషన్ అంటే మీరు ఎవరు చేసినట్టున్న రిజర్వేషన్? అనంతరామన్ కమిషన్ తీసేసింది. అనంతరామన్ కమిషన్ చేసేస్తే టోటల్ నేషనల్ వైడ్ ఉండే గొల్ల కుర్మాలకి అన్యాయం జరిగిందా, లేకపోతే ఈ 2-3 స్టేట్లు జరిగింది? ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అండి, 1970 అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ తోటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి కేవలం ఒక ఆంధ్రప్రదేశ్. విరామం తర్వాత తిరిగి మళ్ళీ మన ఊరు మన నాయకుడికి స్వాగతం తెలియజేసుకుంటూ, రమేష్ గారు ఇప్పుడు అనంతరామ్ కదా, అనంతరామన్ కమిషన్, ఓకే ఆ కమిషన్ అనేది ఎందుకొక తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లేచిండ్రు, అక్కడ దేశాప్తంగా ఎందుకు చేయలేదు దాన్ని? అంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఇది హయ్యెస్ట్ పాపులేషన్ చెప్తాడు, అంటే ఎక్కువ జనాభా ఉంది, గొల్లకుర్మ అనేది ఎక్కువ జనాభా ఉంది. ఈ జనాభాను కనుక అంటే ఈ కమ్యూనిటీకి రాజ్యాలు చేసిన చరిత్ర ఉంది సార్. శ్రీకృష్ణుడి నుంచి మొత్తం అన్ని రాజ్యాలు, కాటమరాజు, శ్రీకృష్ణ దేవరాయలు ఇట్లా రాజ్య పరిపాలన చేసిన కులం కాబట్టి మళ్ళీ రేపు ఇది అధికారంలోకి వస్తే అంటే రాజ్యం వైపు వస్తే ఉండమని చెప్పేసి దీన్ని తొలగించడం కుట్ర సార్. ఇది ఉమ్మడికి అదే కుట్ర. ఎందుకంటే మీరు ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇలా రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలో కూడా రిజర్వేషన్ 10 సంవత్సరాలు ఉండాలని చెప్పేసి ఉంది. ఉన్నప్పటికి కూడా ఇలా 75 సంవత్సరాలు అయిపోతుంది, అయినప్పటికి కూడా తీసేయలేదు. మరి ఇలా గొల్లకుర్మలో ఏమన్నా మార్పులు జరిగినాయి సార్? 1955 నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గొర్రెలు ఎట్లా కాస్తున్నారో ఈ రోజు కూడా అదే పద్ధతిలో కాస్తున్నారు. గొర్రెలు కాసే విధానం మారలే, గొర్రె మారలేదు. మరి ఎందుకు మారుతున్నాయి కానీ మా బతుకులు మారలేదు, మా జీవన పరిస్థితులు కూడా మారలేదు. ఇప్పటికి కూడా సార్ మేము ఈ రోజు కూడా పోయి చూస్తే కనీసం ఇంకా పెద్ద మనుషులకు ఒంటి మీద బట్టలు లేకుండా ఉన్నారు. ఇంకా కూడా ఇంకా గవే పాద చెప్పులు, బెల్ట్ చెప్పులు సార్, ఇప్పటికి కూడా బెల్ట్ చెప్పులు వేసుకొని ఊర్లలో తిరుగుతున్నది ఎవరంటే గొల్ల కుర్మలే. ఇంకా కూడా పేస్ట్ బ్రష్ వాడకుండా మళ్ళా వేసుకొని తిరిగేటోళ్ళు కూడా ఇలా గొల్ల కుర్మలే. ఇట్లా చాలా అనాగరికంగా వెనుకబడి ఉన్నారు. కాబట్టి మేము ఏమో రాజకీయమైన రిజర్వేషన్ కావాలని చెప్పి కూడా మేము అడుగుతలేము. ఇలా చదువుకోవాలి అంటే చదువుకోవాలంటే ఒక రిజర్వేషన్ అంటే సపరేట్ ఒక రిజర్వేషన్ ఉంటే మాలో అక్షరాస్యత శాతం పెరుగుతుంది, రేపు ఎంప్లాయ్మెంట్ పెరిగితే వాళ్ళు బతుకుతారని చెప్పేసి దాన్ని మాత్రమే అడుగుతున్నాం, అది కావాలని చెప్పేసి తిరుగుతున్నాం. ఓకే ఓకే సార్, మరి ఇప్పుడు ఈ అనంతరం కమిషన్ను తీసివేసి దాని ప్లేస్లో ఏది పెడితే బాగుంటుందని మీరు ప్రభుత్వానికి బహిరంగ సభల ద్వారా తెలియజేస్తున్నారు? అయితే ఆల్రెడీ సార్ మేమేం పెట్టాల్సిన అవసరం లేకుండానే 2003లో ప్రధాని వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఒక కమిషన్ వేసిండు ఇట్లా తెలంగాణ కోసం, అంటే తెలంగాణకు అన్యాయం జరిగిందా లేదా అని చెప్పేసి ఒక తెలంగాణ కోసం శ్రీకృష్ణ కమిటీని ఎట్లయితే వేసిండో, అంటే రిజర్వ్ నిధాన కమిటీ వేసారో అట్లనే ఈ సంచార జాతులు అర్ధ సంచార జాతుల మీద కూడా ఒక కమిషన్ వేయడం జరిగింది. ఆ కమిషన్ ఏంటంటే బాలకృష్ణ రెడ్కే కమిషన్ను 2003లో వేయడం జరిగింది. ఆ 2003 డ్రాఫ్ట్ లిస్ట్ నివేదికలో కూడా ఇలా గొర్రెల కుర్మాలను సంచార జాతులుగా గుర్తించారని చెప్పేసి వేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే 19 సీరియల్ నెంబర్ 19, 20, 40, 54 ఈ 4 సీరియల్ నెంబర్ల ఇలా గొర్రెల కుర్మాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను సంచార జాతులుగా గుర్తించాలి, వాళ్ళకి రిజర్వేషన్ను అమలు చేయాలని చెప్పేసి డ్రాఫ్ట్ నివేదికలో ఉన్నప్పటికీ కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని అమలు చేయడం లేదు. అసలు దీని గురించి మాట్లాడలేదు ఇప్పటి వరకు కూడా, ఏ రాజకీయ పార్టీలు కూడా మాట్లాడతలేవు. సో దీన్ని మేమేం చేసినామంటే దీని మీద ఒక బహిరంగ సభను పెడతాం, అంటే దీన్ని మొత్తం అన్ని రాజకీయ పార్టీలకు తెలిసే విధంగా ఒక బహిరంగ సభను పెడదామని చెప్పేసి ఒక బహిరంగ సభకు పిలుపునిచ్చినాం.
ఇది ఫిబ్రవరి 25 నాడు ఒక బహిరంగ సభను పిలుపునిచ్చి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఒక బహిరంగ సభను ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వం ఒక బహిరంగ సభకు కూడా పర్మిషన్ ఇవ్వలేదు. ఇలా అన్ని కులాలకు కూడా సభలు పెట్టుకుంటే పర్మిషన్ ఇస్తున్నాయి, కానీ గొల్ల కుర్మలు మాత్రం ఈ నవనిర్మాణ సమితి ఒక బహిరంగ సభ పెడతా అంటే పర్మిషన్ ఇచ్చే పరిస్థితి లేదు, ఇయ్యలేదు. ఎందుకు ఇయ్యలేదు అని అంటే ఇవాళ పథకం వాళ్ళు పెట్టిన గొర్రెల పథకమో లేకపోతే ఇది ఫెయిల్ అవుతుంది ఇది వా అని చెప్పేసి ఇవాళ మాకు పర్మిషన్ ఇవ్వలేదు. దీని తర్వాత మేము కోర్టుకు పోవాల్సి వచ్చింది. ఒక కోదండరామే ఈ స్టేట్లో ఒక రాజకీయ పార్టీగా అతను మాత్రమే కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తీసుకొని సాబెట్టిండు. ఇవాళ గొల్ల కుర్మల ఒక కులమును కూడా ఇంత కట్టడి చేసి ఒక బహిరంగ సభ కోర్టుకు పోయి పర్మిషన్ తీసుకున్నప్పటికీ కూడా ఆ సరూర్ గ్రౌండ్లో పర్మిషన్ ఇవ్వలేదు. ఇవ్వకపోతే మా దాంట్లో సెంట్రల్ మినిస్టర్ ఉంటే ఢిల్లీకి వెళ్ళి వాళ్ళని కలిసి ఇలా ప్యారెడ్ గ్రౌండ్లో పర్మిషన్ తీసుకొని మా ఏది జూన్ 10 నాడు ఒక బహిరంగ సభను పిలుపునిస్తున్నారు. ఓకే, బహిరంగ సభ ద్వారా మీరు ప్రభుత్వానికి ప్రధానంగా ఏ అంశం పైన ఎక్కువ టెస్ట్ చేయడానికి రెడీ ఉన్నారు? మా ప్రధాన డిమాండ్ సింగిల్ పాయింట్ ఎజెండా, ఒక రిజర్వేషన్ను మా రిజర్వేషన్ను గతంలో ఉన్న రిజర్వేషన్ను మళ్ళీ మాకు అమలు చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అట్లాగే ప్రతిపక్షాల్లో ఉన్న రాజకీయ పార్టీలు కూడా మా డిమాండ్ను వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకోవాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సభ ద్వారా. ఓకే ఓకే సార్. సార్ ఇప్పుడు ఈ అంటే నేను అంటే మీ క్యాస్ట్ వాళ్ళకు డీటెయిల్గా తెలియని కొరకు మన ఛానల్ ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాను. అనంతరం కమిషన్ అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వేసారు కదా, మరి మిగతా స్టేట్లలో గొల్ల కుర్మలకి ఐస్బర్ రాజ్యాంగం ద్వారా వచ్చేటువంటి హక్కులే వాళ్ళకి, చట్టాలు ఉన్నాయి వాళ్ళకి? అవును, మీరు దాన్ని క్లారిఫై చేయండి. టోటల్ భారతదేశంలో గొల్ల కుర్మలకు అన్యాయం జరిగింది, ఒక ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనేనా మిగతా రాష్ట్రాలున్నా? సార్ ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆ రిజర్వేషన్ ఉన్నది, ఎస్ఎన్టీ ఉండేది, దాన్ని తీసేసి ఇల్లు, ఇక్కడ అన్యాయం జరిగింది. మహారాష్ట్రలో కూడా ఉండే దాన్ని ఇప్పుడు కూడా కంటిన్యూషన్ అవుతుంది. ఈ రోజు వరకు కూడా మహారాష్ట్రలో ఈ రిజర్వేషన్ ఇంకా అమలవుతుంది. అప్పటి 1955 నుంచి ఉంటే ఇప్పుడు కూడా స్టిల్ ఈ రోజు వరకు కూడా ఉంది. అంటే ఇప్పుడు దక్షిణ భారతదేశంలో జరుగుతుంది, దక్షిణ భారతదేశంలో మళ్ళీ ఒక మన ఆంధ్రప్రదేశ్ను మహారాష్ట్ర లేదు కదా, ఇంకా తమిళనాడు తర్వాత కేరళ కర్ణాటక ఇక్కడ ఏ రాష్ట్ర పరిస్థితులు బట్టి ఆ రాష్ట్రంలో ఉంటుంది. ఈ రాష్ట్రాన్ని ఇంకొక రాష్ట్రాన్ని మనం పోల్చుకోలేము కదా. అంటే రాజ్యాంగబద్ధమైన చట్టం ఉన్నప్పుడు దేశ ప్రజలందరూ వర్తిస్తే కదా సార్ అది? దేశ ప్రజలందరికీ వర్తిస్తుంది. ఇక్కడ రాష్ట్రంలో ఉన్న స్థితిగతులను బట్టి కూడా రిజర్వేషన్లు కూడా ఉంటాయి. అది స్వల్పంగా మార్పులు చేర్పులు జరుగుతాయి. నేను ఏం పెద్దగా అభివృద్ధి కనబడలేదు కదా సార్ ఇక్కడ తెలంగాణ ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితిలో ఉన్నాం. ఇప్పటికి నేటికి కూడా అదే పరిస్థితి ఉంది. ఇప్పటికి కూడా వచ్చి మళ్ళీ కమిటీ వేసి నిజ నిజాన కమిటీ వేసి కూడా ఈ ప్రభుత్వం మళ్ళీ ఒక కమిషన్ కూడా ఇవ్వాలండి. ఊర్లలోకి వస్తే కూడా తెలుస్తుంది జీవన స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయనేది కూడా తెలుస్తుంది. ఈ డ్రాఫ్ట్ లిస్టు కూడా తెలుపుతుంది ఇవ్వాలని. ఓకే ఓకే సార్. అయితే ఇప్పుడు మీరు గొల్ల కుర్మలకు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కూడా బాగా అన్యాయం జరుగుతున్నది దాని మీద మీరు పోరాటం చేస్తున్నారు. ఇదంతా ఏంటంటే గొల్ల కుర్మ నవనిర్మాణ సమితిని ఏర్పాటు చేసుకుని ఉద్యమిస్తున్నారు కదా. సో ఈ సందర్భంగా మన సీఎం టీవీ ఛానల్ ద్వారా ఈ మన ఏరియాలో ఉండే గొల్ల కుర్మలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి చెప్పండి. ఈ రిజర్వేషన్ మనల్ని గట్టిగా అంటే సాధారణ పరిస్థితుల్లో మనల్ని ఎవరు కూడా మన గురించి ఆలోచించే వాళ్ళు లేరు కాబట్టి ఈ ఏదైతే ఈ ఎలక్షన్ ముందే మనం ఒక పెద్ద బహిరంగ సభను నిర్వహించబోతున్నాం. ఆ బహిరంగ సభకు ఈ ప్రాంతంలో ఉన్న గొల్ల కుర్మలు అధిక సంఖ్యలో వచ్చేసి ఆ బహిరంగ సభ ఏదైతే మనం ప్యారెడ్ గ్రౌండ్లో జూన్ 10 నాడు బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నామో ఆ బహిరంగ సభను పెద్ద ఎత్తున విచ్చేసి ఏదైతే మన దాంట్లో ఉన్న సంఘాలు ఉన్నాయో ఆ సంఘాలకు అతీతంగా ఈ రాజకీయ పార్టీలకు అతీతంగా అధిక సంఖ్యలో వచ్చేసి ఈ బహిరంగ సభను విజయవంతం చేసి మన రిజర్వేషన్ను సాధించుకొని మన భావితరాల భవిష్యత్తుకు ఇచ్చిన వాళ్ళం కావాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. సీఎం టీవీ యొక్క ఛానల్ యొక్క మూమెంట్ ఎట్లా ఉంది? సీఎం టీవీ ఛానల్ చాలా అద్భుతంగా ఉంది. ఏదైతే అంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్న సమస్యలను కూడా అంటే చిన్న వాళ్ళను కూడా
ఇవన్నీ తీసుకొచ్చి ఇవాళ మొత్తం ఈ ప్రజలకు ఈ ప్రజానీకానికి చూపిస్తున్నారు. కాబట్టి మీ మా గొల్లకుర్మ నవ నిర్మాణ సమితి నుంచి వెళ్ళి సీఎం టీవీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్. సో ఇప్పటి వరకు మనం ఒక సిద్ధి రమేష్ గారు, వారు గొల్లకుర్మ నవనిర్మాత సమితి నుండి చాలా విషయాలు తెలియడం జరిగింది. అంటే ఇక్కడ ఉమ్మడి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లోపల గొల్లకుర్మ కులాల వారికి తీరిన నిర్ణయం జరిగింది. అలాగే ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఉన్న హక్కులను తీసేసుకొని వాళ్ళని కేవలం ఆటబొమ్మలాగా రాజకీయాల్లో పావులాగా వాడుకుంటూ కేవలం వాళ్ళ ఓటును వినియోగించుకుంటాం తప్ప వాళ్ళ సంక్షేమ కొరకు కానీ, వాళ్ళ అభివృద్ధి కొరకు కానీ, వాళ్ళ పిల్లల చదువుల కొరకు కానీ ఎలాంటి శాసనాలు చట్టాలు చేస్తలే అని చెప్పేసి రమేష్ గారు తెలియడం జరిగింది. దాని కొరకు వాళ్ళ ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసుకోవడం జరుగుతున్నది. సో ముఖ్యంగా ఏంటంటే రమేష్ లాంటి డైనమిక్ యువకులు చాలామంది ఉన్నారు, వారు కూడా ముందుకు రావాలని చెప్పేసి కూడా వారు అంటున్నారు. అంటే ప్రధానంగా ఈ నవనిర్మాత సమితి ఎందుకు ఏర్పడ్డది అనే దాని గురించి కూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది. అంటే అగ్రకులాల యొక్క ఆధిపత్యానికి వీళ్ళు బానిసలైపోయి ఉన్నారు కాబట్టి దాన్ని అది అలాగే ఉంటే మొత్తం ఇంకా ఇదే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి దాన్ని మీ అందరూ కూడా సమగ్రంగా ఉండాలని చెప్పేసి ఆలోచన ప్రకారం ముందు రావడం జరిగింది. వారికి కూడా మన యొక్క సీఎం టీవీ తరఫున వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ వారు చేస్తున్న యొక్క ఉద్యమాలకి మరింత ప్రోత్సాహాన్ని ప్రజలందరూ గొల్లకుర్మ సోదరి మనల సోదరు సోదరులందరూ కూడా ఇవ్వాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.